ఏంటంటే ఈ సకినాలు మంచి టేస్ట్ ఉంటాయి అని ఎవరో ఇట్లా సకినాల సావిత్రమ్మ అని పెట్టారు నా పేరు. అందరు ఎక్కడికి పోయినా సకినాల సావిత్రమ్మ అని సకినాల అత్తమ్మ అని ఉంటే నాకు సంతోషం. నమస్కారం, నేను అంకిత. తెలంగాణ పిండి వంటలు అంటే సావిత్రమ్మ గారు. మనతో ఉన్నారు సావిత్రమ్మ గారు. నమస్కారం. 25 సంవత్సరాలే మేము స్టార్ట్ చేసినప్పుడు ఎవ్వరు అప్పాలు చెయ్యరు మా దాంట్లో. ఈ హైదరాబాద్ పోయి అప్పాలు అమ్ముకుంటారా అని అందరు అంటా ఉండ్రి. ఈ మాకు ఇట్లా పని ఎవ్వరు చెయ్యరు, ఈ అప్పాలు చేసుడు. ఫస్ట్ నేనే స్టార్ట్ చేసిన అన్నట్టు మా వేలమాస్ దాంట్లో. అయితే అప్పుడు ఏంటంటే మామూలుగా ఇంట్లో మిక్సీలో కొన్ని 2 కిలోల బియ్యం, కిలో బియ్యంతోటే స్టార్ట్ చేసినాం. ఫస్ట్ నుంచి నేను వంటలు మంచిగా చేస్తానని అందరికీ తెలుసు. బోర్డు లేదు, పేరు లేదు, ఏమి లేదు. మామూలుగా ఇంట్లో చేస్తేనే అట్లా కొన్ని సేల్ అయినాయి అన్నమాట. అట్లా ఒకరిని చూసి ఒకరు చాలా బాగుంటాయి అక్కడ అని అంటా ఉంటే అందరూ తీసుకెళ్లేవాళ్ళు. ఒక్కరు పోయి ఇద్దరు వాళ్ళ ద్వారా వాళ్ళే వర్కర్స్. అక్కడ మంచిగా ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంట్లో భోజనం పెడతారు, టీ పోస్తారు, అన్నీ మంచిగా ఉంటాయి అంటే ఒక్కళ్ళ ద్వారా ఒకరు వాళ్ళే వచ్చిండ్రు. మనమైపోయి తీసుకొచ్చింది ఎవరిని లేదు. మనం పోయి పిలిస్తే రారు కదా వాళ్ళు. వాళ్ళ ఇష్టం ఉండి వాళ్ళే ఇక్కడ చాలా బాగుంటుంది అని వస్తుంది. అందరూ ఏ పండుగకైనా మేమేం స్పెషల్ చేసుకుంటామో మా వర్కర్స్కి అట్లే స్పెషల్ చేసి పెడతాం. ప్రతి వారము ఎగ్ 15 రోజులకు ఒకసారి చికెను, సంవత్సరానికి ఒకసారి ఎక్కడికన్నా యాత్రలకు తీసుకెళ్తాం. షిరిడికి అటు తిరుపతికి ఫ్లైట్లో తీసుకెళ్ళినాం 2 సార్లు. ఒకసారి 40 మంది, ఒకసారి 40 మంది ఫ్లైట్లో తీసుకెళ్ళాం. వాళ్ళు పాపం ఫ్లైట్ అంటే సంతోషం కదా వాళ్ళకు. తిరుపతి చూసినాము, అమ్మ వాళ్ళు చేయబట్టి ఫ్లైట్ ఎక్కినాము అని సంతోషపడతారు. మనకు వాళ్ళు పనిచేస్తేనే కదా మనకు డబ్బులు వచ్చేది. వాళ్ళు సంతోషంగా ఉంటేనే మన పని నడుస్తుంది. అందుకొరకే వర్కర్స్ తోటి యూనిఫామ్ ఇస్తాం వాళ్ళకు 1 ఇయర్కి ఒకసారి. పండుగలకు బోనస్ ఇస్తాం. పండుగలప్పుడు ప్రొద్దున వస్తే ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాం. అన్ని ఏ పండుగకైనా అప్పాలు వాళ్ళకు ఇంటికి ఇచ్చేస్తాం. మనం ఏ పండుగకి ఏం చేసుకుంటామో అవి వాళ్ళకు కూడా ఇస్తాము. ఇంటికి తీసుకుపో, పిల్లలందరూ ఉంటారు కదా వాళ్ళకు కూడా అట్లా ఇంటికి తీసుకెళ్ళమని అప్పాలు అన్నీ ఇస్తాము. ఇప్పుడు పోయినసారి ఇక్కడ శంషాబాద్కు తీసుకెళ్ళినాం. 108 పుణ్యక్షేత్రాలు ఉంటాయి శంషాబాద్లో, చిన్న జీయర్ స్వామి ఉన్న దగ్గర. ఓ బస్సు తీసుకొని బస్సు నిండా వాళ్ళందరిని తీసుకెళ్ళి ఆ 108 పుణ్యక్షేత్రాలు చూపెట్టి స్వామివారిని చూపెట్టి తీసుకొని వచ్చింది. హైదరాబాద్లో ఎక్కడ ఆర్డర్ వచ్చినా అంతటికి పంపిస్తాం. ఎవరు ఏ ఆర్డర్ ఇస్తారో అవి వాళ్ళు చెప్పినట్టుగా రాసుకొని ఎవరికి ఏవి పంపియానో అవి సిటీలో మొత్తం అంది ఎక్కడికైనా పంపిస్తాము. అమెరికాకు, లండన్కు ఎక్కడికి ఎవరు ఆర్డర్ ఇచ్చినా వాళ్ళతోటి వాళ్ళకి పంపించేస్తాం మేము ఆర్డర్ తోటి. రోజుకు 200-300 కిలోలు పోతాయి అన్నీ కలిసి. సకినాలు, అరిసెలు, లడ్డూలు ఎవరు ఏవి ఆర్డర్ ఇస్తే అవే చేస్తాము. అన్ని పచ్చళ్ళు కూడా ఉంటాయి మా దగ్గర. చికెను, మటను, రొయ్యలు, చేపలు, మామిడికాయ, నిమ్మకాయ, గోంగూర అన్ని పచ్చళ్ళు ఉంటాయి. అన్ని పచ్చళ్ళు ఎవరేం ఆర్డర్ ఇస్తే అవి చేసిస్తామన్నమాట మేము. ఎక్కడికైనా కానీ అన్నీ ఫ్రెష్గా చేసిస్తాం. ఎప్పటికప్పుడు ఎవరు ఆర్డర్ ఏవి ఇస్తారో అవే చేసి పంపిస్తాం. ఒకరేమో నువ్వులు ఎక్కువ అని, ఒకరేమో నువ్వులు తక్కువ అని, ఒకరు పచ్చి కారం అని, ఒకరు ఎండు కారం అని రకరకాలు ఉంటారు. ఒక ఇంట్లోనే 4 రకాలు తింటారు. ఇంతమందికి అవన్నీ చేయాలన్నా కష్టమే. ఆర్డర్స్ పొరపాటు కాకుండా చూసుకోవాలి. అవన్నీ ఎవరి వాళ్ళకు ఎక్కడెక్కడికో పంపించాలి. మా దగ్గర 56 రకాలు ఉంటాయి. ఒక సున్నుండలే 10-12 రకాలు చేస్తాము. కారపూస 5-6 రకాలు చేస్తారు. సకినాలు 5 రకాలు చేస్తారు. సకినాలు పాలు పోసి వెన్న వేసి చేస్తాము. పచ్చి కారంతో చేస్తాము. తెల్ల సకినాలు చేస్తాము. వట్టి కారపొడితో కూడా చేస్తాము. ఎవరు ఎట్లా ఆర్డర్ ఇస్తే అట్లా చేస్తాము. మేము చేసేటి అయితే రెగ్యులర్గా తెల్ల సకినాలు, కారం సకినాలు చేస్తాము రోజు చేసేటి. మిగతా అన్నీ ఆర్డర్ ఇస్తే చేస్తాము.
తెలంగాణ సకినాలంటే మా దగ్గరనే ఫేమస్. సంక్రాంతికి వందల మంది ఇట్లా క్యూ కట్టినట్టు వస్తారు. ఎందుకంటే సకినాలు మా దగ్గర మంచి వెరైటీగా ఉంటాయి, స్పెషల్గా చేస్తాము, ఆయిల్ స్పెషల్గా ఫ్రెష్ ఆయిల్ పోసి చేస్తాము. అందుకొరకే 25 సంవత్సరాల నుంచి అట్లా నడుస్తున్నాయి. సంక్రాంతికి అరిసెలు, సకినాలు, సర్వపిండి మా దగ్గర రోజు 200-300 సకినాలు సర్వపిండ్లు పోతాయి, అయినా సరిపోవు. అది భగవంతుని దయ, అదేదో మాకు మంచిగా చేస్తారు అన్న పేరు వచ్చింది కాబట్టి ఇండియాలో మొత్తం ఎక్కడెక్కడి నుంచో అమెరికాకు పంపిస్తే కూడా పిల్లలు ఇవి నాచారం అప్పాలు కావు అని గుర్తుపడతారు వాళ్ళు. ఎక్కడైనా దగ్గర ఉన్నవి తీసుకొని పంపిస్తే ఇవి నాచారం సకినాలు కావు అని అక్కడ గుర్తుపడతారు అమెరికాలో కూడా. మా దగ్గర అంత స్పెషల్ సకినాలు అంటే చాలా బాగుంటాయి. సకినాలు ఇంతమందికి వాళ్ళకు నచ్చినాయి కాబట్టి ఇంతమంది ప్రేమ ఉంటేనే మనకు నడుస్తాయి కదా. నాచారం సకినాలు బాగుంటాయని వీళ్ళందరి ప్రేమతోటే మాకు నడుస్తుంది. ఎవరు చెప్పింది కాదు, ఆ భగవంతుని దయ. ఎక్కడెక్కడి నుంచో ఆర్డర్స్ వచ్చుడు, ఇక్కడ అందరు సకినాలు మాకే ఆర్డర్ ఇచ్చుడు, అట్లా నడుస్తుంది. అదంతా భగవంతుని దయ. మనం చేస్తామంటే ఏం చేయలేము. మేము 2 కిలోల సకినాలతో స్టార్ట్ చేస్తే ఇవాళ 2000 సకినాలు చేసినా సరిపోయేటట్లేవు ఈ పండుగకు. అంత బాగుంటాయి మాకు. అట్లా ఆ దేవుడే ఆ పేరు తీసుకొచ్చిండు. ఆ సకినాల సావిత్రమ్మ ఎవరు పెట్టిండ్రో పేరు అది. ఆ సకినాలు చూసే వస్తుండ్రు జనాలు. ఇప్పుడు మీరు వీడియో వచ్చినందుకు సంతోషం. అది టీవీలో చూసి అందరూ ఎక్కడ ఏంది అని తెలుసుకుంటారు. మీ ప్రోత్సాహం వల్లనే ఇంత దూరం వచ్చింది, ఇంతమంది ప్రేమ ఉన్నది కాబట్టి. నమస్కారం. సంతోషం ప్రజలందరూ, అందరు సంతోషంగా సంక్రాంతి శుభాకాంక్షలు.